ಹೆಂಗೆ ಹೋದಂದಿ ನಿಂತ ತೂರ್ಪು ಉತ್ತರಕ್ಕೆ ಸವಾರಿ ಮಾಡೋಣ. ಆರು ಸಾವಿರದ ನಂಗಲ್ಲಿ 4440 దసరా అనగానే తెలుగువారికి దేవరగట్టులో జరిగే కర్రల సమరం గుర్తుకొస్తుంది. దానికి ముందు పోలీసులు హెచ్చరికలు జారీ చేయడం, ముందస్తుగా అరెస్టులు చేసి గస్తీ నిర్వహించినప్పటికీ ఆ సమయం రాగానే ఆ గ్రామంలో ఆచారం ప్రకారం యథావిధిగా జనం కర్రలతో కొట్టుకోవడం, రక్తపాతం జరిగిపోతూ వస్తోంది. ఈ ఏడాది కూడా అదే జరిగింది. ఈసారి ఈ కర్రల సమరంలో 24 మంది గాయపడ్డారని పోలీసులు చెప్పారు. అక్కడ హింస జరగడం లేదని, నేరపూరిత ఉద్దేశాలతో ఎవరూ కొట్టుకోవడం లేదని పోలీసులు చెబుతున్నారు. బీబీసీతో ఫోన్లో మాట్లాడిన కర్నూలు ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్, ఇది పురాతన సంప్రదాయమని, మాలమల్లేశ్వరస్వామి బన్నీయాత్రలో హింస అంటూ ఏమీ జరగడం లేదని, నేరపూరిత ఉద్దేశంతో ఎవరూ అందులో పాల్గొనడం లేదని చెప్పారు. గతంలో బన్నీయాత్ర చాటున కొందరు వ్యక్తిగత కక్షలకు దిగేవారని, ఈసారి వారిని ముందే గుర్తించి అదుపులోకి తీసుకున్నామని కూడా ఆయన చెప్పారు. పోలీసు బందోబస్తున్నప్పటికీ ఈసారి బన్నీయాత్రలో భక్తులు గాయపడ్డం గురించి బీబీసీ ఆయన్ను ప్రశ్నించింది. ఈ ఏడాది దేవరగట్టు ఉత్సవాల కోసం 1000 మంది పోలీసులతో భద్రత కల్పించామన్న ఎస్పీ బన్నీయాత్రలో ఎవరికీ గాయాలు కాలేదని తెలిపారు. కొండ ఎక్కే సమయంలో 130,000 మంది చీకట్లో ఒకేచోట గుమిగూడడంతో 24 మంది గాయపడ్డారని, వారిలో 3 మాత్రమే పెద్ద గాయాలయ్యాయని, అందరికీ స్థానిక ఆసుపత్రిలో చికిత్స అందించామని ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ తెలిపారు. కర్నూలు జిల్లాలోని హొళగుంద మండలం దేవరగట్టులో ప్రతి ఏటా దసరా రోజున మాలమల్లేశ్వరస్వామి ఉత్సవాల్లో భాగంగా ఈ కర్రల సమరం జరుగుతుంది. 800 అడుగుల ఎత్తైన కొండపై ఉన్న మాలమల్లేశ్వరస్వామి ఆలయం నుంచి ప్రారంభమయ్యే బన్నీయాత్రలో స్వామి మూర్తులను దక్కించుకోవడానికి నెరణికి తండ కొత్తపేట గ్రామాల ప్రజలు ఒకవైపు, అరికెర తండ సుళువాయి, ఎల్లార్తి, కురుకుంద, బిలేహాల్, విరుపాపురం తదితర గ్రామాల ప్రజలు మరోవైపు తలపడతారు. మరోవైపు ఈ మార్గంలో భారీగా వాహనాలు నిలిచిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.